हमाली कार्मिकुलकु संक्षेम बोर्डुनु एर्पाटु चेसी कार्मिकुल हक्कुलनु कापाडे दिशगा प्रभुत्व पालकुलु आलोचिंचाल्सिन अवसरं एंतैना उंदनी आंध्रप्रदेश रैतु संघं राष्ट्र अध्यक्षुलु पी रामचंद्रय्य अन्नारु। ई संदर्भंगा कर्नूल जिल्ला हमालिया वर्कर्स यूनियन एआईटीयूसी अनुबंध नूतन कार्यालयंनु देवनकोंड क्रास रोड वद्द प्रारंभिंचारु। అనంతరం కార్మిక సంఘ నాయకులు మాట్లాడుతూ ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ప్రతి కుటుంబానికి 50 కేజీల బియ్యం 50 కేజీల గోధుమలు ఇస్తూ 10,000 రూపాయలు తక్షణ ఆర్థిక సహాయంగా అందజేయాలన్నారు। కార్మిక హక్కులను హరించే విధంగా కేంద్రం కార్మిక చట్టాలకు కుదింపు ప్రక్రియను వెంటనే నిలిపివేయాలి అని అన్నారు। కేంద్రం కొద్దిమంది కార్పొరేట్ శక్తుల కనుసానల్లో మాత్రమే పనిచేస్తూ కార్మికుల పొట్ట కొట్టే విధంగా చట్టాల్లో మార్పును తీసుకురావడం చాలా దారుణమన్నారు। ఈరోజు అమాలీలకు సంబంధించిన కార్మిక భవనము ఏటీసీ ఆధ్వర్యంలో ఇక్కడ ప్రారంభించడం చాలా సంతోషించదగ్గ విషయం। ఎందుకంటే ఈ దేవనకొండ ఈ సెంటర్ మొత్తం 15-20 గ్రామాలకు ఈ సెంటర్ అనేక మంది కష్టజీవులు ఇక్కడ కలుసుకుంటారు। ముఖ్యంగా ఈ రోజు మరి కార్మికులకు సంబంధించి దేశవ్యాప్తంగా కూడా ఒక తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు। మరి కరోనా నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఒక దేశంలో కాదు ఒక రాష్ట్రంలో కాదు మొత్తం ప్రపంచవ్యాప్తంగా విజృంభించిన ఈ కరోనా పరిస్థితుల్లో మొత్తం సంఘటిత కార్మికులు అదే విధంగా అసంఘటిత కార్మికులు మొత్తం కూడా వాళ్ళందరూ పనులు లేకుండా వాళ్ళు కనీసం జీవనానికి కూడా మరి వాళ్ళకు వృత్తి లేని పరిస్థితుల్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు। మరి రోజు ఈ కార్మికులకు ఎప్పుడైతే పనులు లేవో వాళ్ళు పని చేయడం లేదు వేలాది మంది కార్మికులు బజారున పడేదే కాకుండా అనేక సంస్థలు పెద్ద పెద్ద పరిశ్రమలు మూతపడడం జరిగింది। దీంతో ప్రజలకు అవసరమైన నిత్యావసర వస్తువులు వాళ్ళకి కావాల్సిన వస్తువుల ఉత్పత్తి కూడా ఆగిపోయి మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఈ రోజు ఒక ఆర్థికమైన మాంద్యం ఏర్పడడం జరిగింది ఒక సంక్షోభం వచ్చింది। మరి వీటన్నిటికీ ముందు అసంఘటిత రంగంలో ఉన్న కార్మికులు అమాలీలు భవన నిర్మాణ కార్మికులు ఆటో కార్మికులు అదే విధంగా అమాలీలు ఇతర మరి వైద్య విద్య మనం చూస్తున్నాం ఈరోజు హాస్పిటల్లో పనిచేసే వాళ్ళు తర్వాత స్కూళ్ళలో పనిచేసే వాళ్ళు ఉపాధ్యాయులు అందరూ కూడా ఏమి పనులు లేకుండా ఈరోజు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు। మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితేనేమో వాళ్ళకి ఇన్సెంటివ్గా మరి అనేక రకాలుగా సహాయం చేస్తామనే పద్ధతుల్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 20 లక్షల కోట్ల రూపాయలు ఈ కరోనాకు సంబంధించిన ఉద్దీపన పథకాన్ని ఏర్పాటు చేయడం జరిగింది। అయితే ఈ 20 లక్షల కోట్లలో 20 రూపాయలు కూడా మరి మన కార్మికులకు రాలేదు కేవలం 5 కిలోల బియ్యము 500 రూపాయలు బ్యాంకులో వేయడం తప్ప అది ఏమీ ఉపయోగం లేదు। అదే ఒక పక్కేమో 500 5000 లేదంటే 50 కిలోల బియ్యము లేదంటే 25 కిలోల బియ్యము ఇస్తామంటున్నారు అది కూడా మరి నేరుగా లబ్ధిదారులకు అందడం లేదు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు। మరి ఈరోజు పరిస్థితి కనీసం నెలకు 10,000 రూపాయలు మన కార్మికులకు అసంఘటిత రంగంలో పనిచేస్తున్న అమాలీలకి భవన నిర్మాణ కార్మికులకి అదేవిధంగా ఆటో కార్మికులకి వీళ్ళందరూ కూడా ఇవ్వాలని చెప్పి ఏటీసీ తరఫున డిమాండ్ చేస్తున్నాం। ఇది బయటకు కనపడుకోకుండా మరి అందరికీ కూడా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా మరి చాలా విస్తృతంగా అందరు కూడా వ్యాపిస్తున్న పరిస్థితుల్లో కార్మిక వర్గం అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలా ముఖ్యంగా మరి ఈరోజు వైద్య ఆరోగ్య శాఖ వారు సూచిస్తున్న ప్రకారం అందరూ కూడా ఈ శానిటైజర్కి సంబంధించి మనం మాస్కులు ధరించడం భౌతిక దూరాన్ని పాటించడం మరి పరిశుభ్రత ఇవన్నీ కూడా పాటించాల్సిన అవసరం ఉంది। ఈరోజు మనం చూస్తున్నాం దీన్ని ఇది ఒకటే మార్గం ఈ వ్యాక్సిన్ ఇప్పుడే రాదు ఈ వ్యాక్సిన్ వచ్చే వరకు అందరూ కూడా ఇవన్నీ పాటించాలని ప్రభుత్వాలు చెప్తున్నాయి। అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు మరి ఈ ప్రజలకు అందించే వైద్య సౌకర్యాలు కూడా ఈ కరోనా పరిస్థితుల్లో వివక్ష చూపుతున్నారు। మరి కోటీశ్వరులకి పెట్టుబడిదారులకి ధనవంతులకి వాళ్ళకి అందుబాటులో అన్ని రకాల సౌకర్యాలు వాళ్ళకి ఏర్పాటు చేస్తున్నారు।
మరి పేదలు కార్మికులు వాళ్ళు ఈ కరోనా బారిన పడినప్పుడు కనీసం వాళ్ళు అని చూసి వాళ్ళకి కావాల్సిన వైద్య సౌకర్యాలు అందించడంలో కూడా పూర్తిగా విఫలమవుతున్నారు మరి వెంటనే తక్షణం ఒక రాష్ట్ర ప్రభుత్వం 10000 రూపాయలకి 10000 రూపాయలు వాళ్ళకి సహాయం చేయాలని చెప్పి అదే విధంగా 50 కిలోల బియ్యం లేదంటే గోధుమలు సప్లై చేయాలని చెప్పి మరి ఏటీసీ అదే విధంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాం।